Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అనవసరంగా కిలికి అడ్డంగా దొరికిపోతున్న పవన్. ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సాగుతున్న జనసేన వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ దూకుడు పెంచారు. స్థానిక వైసీపీ ఎమ్మెల్యేలపై విరుచుకుపడుతున్నారు. పనిలో పనిగా జగన్ ని తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. తాజాగా జగన్ సామ్రాజ్యాన్ని కూడా కూల్ చేస్తానంటూ భారీ భారీ డైలాగులే పేల్చారు. అంతవరకు బాగానే ఉంది, కానీ ఈ సందర్భంగా కన్నబాబు తోట త్రిమూర్తులపై చేసిన వ్యాఖ్యల సందర్భంగా అడిగిన ఒక ప్రశ్న ఇప్పుడు కీలకంగా మారింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడలో గల సర్పవరం జంక్షన్లో జరిగిన భారీ బహిరంగ సభలో మైక్ అందుకున్న పవన్ కన్నబాబు తోట త్రిమూర్తులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. అందులో భాగంగా కులాన్ని వాడుకుని నాయకులు ఎదుగుతున్నారు, కాపులకు అన్యాయం జరుగుతూ ఉంటే తోట త్రిమూర్తులు కన్నబాబు ఏం చేస్తున్నారు, కాపు రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నారా చెప్పండి అంటూ ప్రశ్నించారు. దీంతో వైసీపీ నేతలకు అడ్డంగా దొరికిపోయారు పవన్ అని అంటున్నారు పరిశీలకులు. అవును, పవన్ ఏ విషయాన్ని ప్రస్తావించినా వైసీపీ నాయకులపై రాజకీయంగా ఎంత తీవ్రస్థాయిలో విమర్శలు చేసినా అవి నచ్చేవారికి నచ్చుతాయి, నచ్చని వారికి నచ్చవు. ఇక వైసీపీ నేతల రియాక్షన్ సంగతి వేరే. అయితే పవన్ కళ్యాణ్కు మాత్రం కాపు రిజర్వేషన్స్పై మాట్లాడే నైతిక అర్హత కానీ వైసీపీ నేతలను ప్రశ్నించే హక్కు కానీ లేదనేది విశ్లేషకుల మాటగా ఉంది. కారణం చెబితే మళ్ళీ మొదటికే వ్యవహారం వస్తుంది. కాపు రిజర్వేషన్ అనే అంశం వస్తే ఖచ్చితంగా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ప్రస్తావన వచ్చి తీరాలి. కాపు రిజర్వేషన్స్ ఇస్తామని మాట ఇచ్చి ఓట్లు వేయించుకుని పక్కన పవన్ని పెట్టుకుని మరీ కాపులను వంచిన చరిత్ర చంద్రబాబు సొంతమనేది చంద్రబాబు పవన్ ద్వయంపై ఉన్న తీవ్ర విమర్శ. ఆ సమయంలో ఈ హామీని నెరవేర్చమని ప్రశ్నించినా పోరాడిన ముద్రగడ పద్మనాభం విషయంలోనూ, ఆయన కుటుంబ సభ్యుల విషయంలో జనసేనతో అనధికారిక పొత్తులో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం అనుసరించిన వైఖరి అత్యంత దారుణం. ఈ విషయాన్ని పవన్ మరిచిపోయినా మరిచిపోయినట్లు నటించినా కాపు సామాజిక వర్గ ప్రజలు మాత్రం మరిచిపోరన్న విషయమైనా పవన్ మర్చిపోకూడదు. ఈ విషయంలో కాపు రిజర్వేషన్ తన పరిధిలోనిది కాదన్న జగన్ నిజాయితీని శంకించలేని పరిస్థితి. ఈ విషయాలు కాపులు గ్రహించారు కాబట్టే చంద్రబాబుతో కలిసి కాపులను వంచిన పవన్ని సైతం పక్కన పెట్టి జగన్కు భ్రమరథం పట్టారు. ఈ విషయం పవన్కి తెలియంది కాదు. అయినా సరే ఎంత విమర్శించాలన్న ఫ్లోలో ఉన్నా కూడా కాపు రిజర్వేషన్స్ విషయంలో ఆ సామాజిక వర్గ ప్రజలను వంచిన ముద్దాయిల్లో చంద్రబాబు పవన్ కళ్యాణ్లు A1 A2లుగా ఉన్నారనేది బలంగా వినిపిస్తున్న మాట. పవన్ ఇలా కాపు రిజర్వేషన్స్పై వైసీపీ నేతలను ప్రశ్నించిన ప్రతిసారి 2014 నాటి చంద్రబాబు పవన్లా ద్వయం చేసిన ప్రతి పని, ఇచ్చిన హామీ, ప్రశ్నించిన వారిపై అనుసరించిన వైఖరి కళ్ల ముందు కదలాడుతుందనేది వాస్తవం అనేది రాజకీయ పండితుల అభిప్రాయంగా ఉంది. మరి పవన్ ఈ విషయంలో అసలు తన అభిప్రాయం ఏంటనేది కూడా కాపు సమాజానికి చెబితే బాగుంటుందనేది పలువురి అభిప్రాయంగా ఉంది. తాను కాపు రిజర్వేషన్స్కి కట్టుబడి ఉన్నానని చెబుతారా? తాను అధికారంలోకి వస్తే కాపులకు రిజర్వేషన్ ఇస్తానని చెబుతారా? లేక ఈ అంశాన్ని అధికార వైసీపీని విమర్శించడానికి మాత్రమే ఉపయోగిస్తూ 2014 నాటి సంఘటనలను గుర్తు చేస్తూ కాపుల్లో మరింత చులకన అయిపోతారా అన్నది వేచి చూడాలి.